చెట్లు పెంపకం ద్వారానే కాలుష్య నివారణ సాధ్యమని తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా పిరిచెలలో పర్యావరణ దినోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి క్లీన్ అండ్ గ్రీన్, వనం మనం, హరితాంధ్రప్రదేశ్ వంటి కార్యక్రమాలు తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే గుంటూరు సమీపంలో 63.31 హెక్టర్ల విస్తీర్ణంలో నిర్మించిన నగర వనం అని తెలిపారు. కానీ సీఎం భద్రత పేరుతో 100 ఏళ్లనాటి మహావృక్షాలను వైసీపీ ప్రభుత్వం నిలువున నరికేస్తూ పర్యావరణానికి తోట్లు పడవడం హేయమైన చర్యని రావిపాటి సాయి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే అన్నిసార్లు రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో పెద్ద ఎత్తున జన్మభూమి కార్యక్రమాల దగ్గర నుంచి చూస్తుండా ఉంటే క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి, మొన్నటి వనం మనం కానివ్వండి, అన్నిట్లో ఎక్కడ చూసినా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇస్తూ పర్యావరణ పరిరక్షణకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నాటిన ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ పెట్టడం కానివ్వండి, అలాగే గుంటూరు నగర శివారులో 63 హెక్టార్ల విస్తీర్ణంలో నగర వనం పేరుతో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంపొందించే ఆలోచనలో భాగంగా ఒక మహా అరణ్యాన్ని సృష్టించారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా ఇప్పుడు మనం ఉన్నది గుంటూరు నగర పేరేచెర్ల సమీపంలో ఉన్న నగర వనం. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు పర్యావరణ సమతుల్యంలో ఏమాత్రం ఉపయోగపడతానికి ఇప్పుడు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణం. పచ్చదనం ఎక్కడుంటే అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటాయి. రానున్న రోజుల్లో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వనం మనం పేరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో 100,000 మొక్కలు నాటించే కార్యక్రమం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి